శ్రీపూజ.in లో లాగిన్ అవ్వండి. ఈరోజు గ్రహగతులు కార్యక్రమంలో కుదురిచ్చేటువంటి విశేష ఫలితాల గురించి, కుజగ్రహం ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తాం. లింగాయపాలెం అని చెప్పని ఒక పల్లెటూరులో నాగయ్య అని చెప్పని ఒక రైతు ఉండేవాడు. ఆ నాగయ్య వాళ్ళ పూర్వీకులు, మా కుటుంబం బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాగయ్యకి ఆ ఊళ్ళో పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఏమీ దిగులేదు. ఈ నాగయ్య ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాడు. ఆ పెళ్లి వల్ల చాలా ఖర్చు అయింది, కొంత అప్పు కూడా చేశాడు. ఈలోపు అతనికి ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి వ్యవసాయం కుంటుపడింది. ఈ పత్తి వేస్తేనే ఉన్నా మిర్చికి రైతుంటే మిర్చికి ధర పలికేది, సరే మిర్చి వేస్తేనే ఉన్నా పత్తికి ధర పలికేది. ఈ విధంగా రెండు రకాల పంటల్లో కూడాను అతను చాలా తీవ్రంగా నష్టపోయాడు. ఖర్చులు కూడా రాలేదు, బాగా అప్పులు పాలైపోయాడు. అమెరికాలో ఉన్న కొడుకు రామ్మోహన్ పంపించేటువంటి డబ్బులతోటి ఏదో కుటుంబం వల్ల నెట్టుకొస్తున్నాడు, అక్కడక్కడ అప్పులకి వడ్డీలు కడుతూ ఉన్నాడు. ఓసారి ఉల్లిపాయ పంట వేశాడు, దిగుబడి బాగా వచ్చింది. ఈ పంట వేసే నాటికి ఉల్లిపాయ ధర సుమారుగా కేజీకి 80 రూపాయలు పలుకుతుంది. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు కేజీ 15 రూపాయలు కూడా పలకనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడాను దెబ్బతింది. పోనీ ఉల్లిపాయలు తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముదామంటే మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు అమ్మితే అది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితిగా లేదు. దాంతో బాగా కుంగిపోయాడు, నా దగ్గరకు వచ్చాడు. మా తాత ముత్తాతలు ఎప్పుడో అతని జాతకం రాసి పెట్టారు. అతని జాతకం నాకు బాగా నోటెడ్, ఇంట్లో కూడా గ్రంథాల్లో అతని ఇతని జాతకం ఉంది. సరేనని చెప్పని ఒకసారి జాతకం చూసి పరిశీలించాను. చాలా దిగ్భ్రాంతికి గురయ్యా. చాలా బాగుంది జాతకం రాబోయేటప్పుడు దశలు. నాగయ్య నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీ అప్పులు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, మీ అబ్బాయి బాగా పైకి వస్తాడు, నీకేమీ దిగులు లేదు అని చెప్పాను. అప్పుల బాధే చాలా బాధ పెడుతుందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. సరే దానికేదో ప్రత్యామ్నాయ మార్గాల తర్వాత ఆలోచించవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మూడాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ మూడాలు అయిపోయిన తర్వాత ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ శాంతం చేద్దాం. అయినా అవి చేయాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు, నీ జాతకం బాగుంది, ఎలాంటి శాంతి ప్రక్రియలు లేకుండానే నువ్వు బయటపడతావు అని నేను చెప్పాను. సరే ఏదో నేను బాధపడకుండా కంటితుడు మాట చెప్పాననేటువంటి భావంతో సరేనని చెప్పని నిర్లిప్తంగా వెళ్ళిపోయాడు. ఇలా ఒక 3 నెలలు గడిచాయి. ఒకరోజు విపరీతమైనటువంటి గాలి దుమారం వచ్చి అది తుఫానుగా మారి 3 రోజుల పాటు ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఈ తుఫాను వచ్చిన మొదటి రోజున నాగయ్య ఇంట్లో కూర్చొని ఉన్నాడు. తర్వాత వరండాలోకి వచ్చాడు. వచ్చేప్పటికి విపరీతమైనటువంటి వర్షము, గాలి, అసలు ఎంత బీభత్సంగా ఉందంటే ప్రకృతి అంత బీభత్సంగా ఉంది. ఈ వరండాలో ఉన్నటువంటి ఒక స్తంభానికి ఒక పాము చుట్టుకొని ఉన్నది. ఆ వర్షం దెబ్బకి, ఆ తుఫాను దెబ్బకి తట్టుకోలేక ఇది షెల్టర్ కోసం వచ్చి పాపం అక్కడ చుట్టుకొని ఉంది. నాగయ్య పాపం జాలి పడ్డాడు.
ఒక పళ్ళెంలో పాలు పోసుకొచ్చి అక్కడ దగ్గర పెట్టాడు. సరే పావు వచ్చింది, ఆ పాలు తాగింది, మళ్ళీ వెళ్ళి అదే స్తంభాన్ని చుట్టుకుంది. తర్వాత సాయంత్రంపూట మళ్ళీ ఒక కోడిగుడ్డు పెట్టాడు, పాము వచ్చింది, ఆ కోడిగుడ్డు తిన్నది. మళ్ళీ ఒక గంట తర్వాత కొద్దిగా పాలు పోశాడు, ఆ పాలు సగమే తాగింది, మళ్ళీ వెళ్ళి స్తంభాన్ని చుట్టుకుంది. పాపం ఈ జంతువు ఈ రకంగా పాము బాధపడుతుంది అనేటువంటి దీంతో నాగయ్య ఎలాంటి అపకారం దానికి చేయలే. మళ్ళీ రెండు రోజు కూడాను పాలు పోశాడు, రెండు పూట్ల వచ్చి తాగింది, కోడిగుడ్డు పెట్టాడు, కోడిగుడ్డు కూడా తినది, రెండో రోజు కూడా అయిపోయింది. మూడో రోజు కూడా తుఫాను వెలవలేదు, అట్లాగే ఉంది. మూడో రోజు కూడా పొద్దున సాయంత్రం పాల ప్లేట్ తీసుకొచ్చి పెట్టేవాడు, ఆ పాము తాగేది, వెళ్ళి స్తంభాన్ని చుట్టుకునేది. ఆ రోజు కూడా కోడిగుడ్డు పెట్టాడు. సరే నాలుగో రోజున ఈ తుఫాను తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. ఈ పాము ఈ చుట్ట చుట్టుకున్నది బయటికి వెళ్తోంది. సరే పొనీలే వర్షం అయిపోయింది కదా, ఈ బయటికి దాని దారి అది పోతుందని చెప్పని నాగయ్య అనుకున్నాడు. అనుకుని అలాగే నిలబడి చూస్తున్నాడు. ఆ పాము అలా పాకుంటూ వెళ్ళి ఈ బర్రగుండ సావడికి ఒక రెండు గజాలు ఇవతరగా ఒక చోట మూడుసార్లు గిరగిరా తిరిగింది. గిరగిరా తిరిగి ఒక చోట ఇలా పాము కొట్టింది తలతోటి, అలా రెండుసార్లు కొట్టింది. సరే తర్వాత పాము వెళ్ళిపోయింది. ఇదికి విషయం అర్థం కాల నాగయ్యకి, ఏమిటి మూడుసార్లు తిరిగింది అక్కడ కొట్టెళ్ళింది తలతోటి అని చెప్పి భార్యతో మాట్లాడాడు. భార్య కూడా మంచి ఉత్తమరాలు, సౌభాగ్యలక్ష్మి ఆమె పేరు. ఏమునంటే నాకు ఏం అర్థం కావట్లేదు అని అనుకున్నారు. మరుసటి రోజున వాళ్ళకి ఎందుకో ఐడియా వచ్చింది. వచ్చి సాయంత్రం పూట అంతా చీకటి పడిన తర్వాత ఈ పెట్రోమాక్స్ లైట్ ఒకటి తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఆ పాము తిరిగిన చోటుకి వెళ్ళారు. వెళ్ళి గడ్డ పరుగులు తీసుకొని ఇద్దరు మెల్లిగా తవ్వుతున్నారు. ఒక గజం తవ్విన తర్వాత అందులో ఒక బిందె కనపడింది. ఆ బిందె పైకి లాక్కో చూస్తే దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సరే అది పక్కన పెట్టి చూస్తే ఇంకో బిందె ఉంది, దాన్ని కూడా పైకి తీశారు, దాని నిండా కూడా బంగారు నాణాలు ఉన్నాయి. సరే అది పక్కన పెట్టారు. మూడో బిందె ఉంది, ఆ మూడో బిందె ఓపెన్ చేసి చూస్తే రకరకాల బంగారాభరణాలు, నెక్లెస్లు, వజ్రపు నెక్లెస్లు, ఎన్నో అసలు విలువగట్టడానికి వీల్లేనంత ఖరీదైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ కూడా ఆభరణాల రూపంలో పొదిగున్నాయి. సరే ఆ మూడు చెంపులు తీసుకొని ఆ మూడు గిందెలు తీసుకొని ఇంట్లో దాచిపెట్టారు. దాచిపెట్టి గొయ్యి మామూలుగా పూజ చేశారు. వెంటనే వాళ్ళపై అమెరికాలో ఉంటే అత్యవసరంగా రమణమని చెప్పని కబురు పెట్టారు. రామ్మోహన్ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మానాన్న జరిగిన విషయం చెప్పారు. అరే ఈ విధంగా నిధి దొరికిందిరా, ఆ పాము వచ్చింది అన్ని విషయాలు చెప్పారు. రామ్మోహన్ ఆలోచించాడు, మనం ఇదంతా ఒకటేసారి అమ్మితే చాలా సమస్యలు వస్తాయి, మనం వీటిని భద్రపరిచి కొద్ది కొద్దిగా అమ్ముదామని చెప్పని అనుకున్నాడు. అదే విషయం వాళ్ళకి చెప్పారు. కొద్ది కొద్దిగా వాటిని అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటారు. ఒక సినిమా హాలు కొన్నారు. ఆ ఊళ్ళోనే మంచి మాగాణి పొలం ఒక 100 ఎకరాలు కొన్నారు. ఇంకో చోట షాపింగ్ కాంప్లెక్స్ అమ్మకానికి వస్తే అది కూడా కొన్నారు. పెళ్లి చేసి పంపించిన ఇద్దరు ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళకి 7 వారాల నగలు చేయించి పంపించారు. ఇక కొంత డబ్బుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాడు, అప్పులు మొత్తం తీర్చేశాడు. ఇంకా కూడాను ఆ నిధి అలాగే ఉంది. 1.5 బిందె ఖర్చు అయింది, 1.5 బిందెలో బంగారాభరణాలు, 1 బిందె నిండా ఈ నెక్లెస్లు, ఈ వజ్రాలకు సంబంధించిన సంపద ఉంది. సరే వాటి అలా పక్కన పెట్టి
చక్కగా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారు పట్టణంలో, చక్కగా హాయిగా ఉన్నారు, ఏ రకమైన చీకుచిత్త లేకుండా. ఈ మిగిలినటువంటి నిధి ఏదైతే ఉందో దాన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టారు. సరే నా దగ్గరికి భార్య, సరే నా దగ్గరికి భార్యని పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. అయ్యగారు మీరు చెప్పింది నిజమైంది, నేను కష్టాల నుంచి బయటపడ్డాను అని చెప్పని నాకు బట్టలు పెట్టాడు, నాలుగు పండ్లు కూడా తెచ్చిచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. నాగయ్య నువ్వు బాగున్నావు కదా, నువ్వు నీ జాతకంలో కుదురు ఉచ్చస్థితిలో ఉన్నాడు, నువ్వు పడిపోవు నిలబడతావు అని నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి పంపించాను. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైనా నిధి ఉన్నప్పుడు దానికి ఎవరు తీసుకుపోకుండా ఉండడానికి ఆ నిధి పెట్టిన వాళ్ళు ఒక నాగబంధం వేస్తారు. నాగబంధం, ఆ నాగబంధాన్ని విడిపించగలిగితే ఆ నిధి తీసుకోవచ్చు, లేకపోతే అది తీసుకుంటే ఆ నిధి ఖర్చు అయ్యే లోపు వీడు చచ్చిపోతాడు. ఇలాంటి సంఘటనలు చాలా చెప్పాను కూడా నేను ఈ మీడియాలో. ఈ పాము వెళ్ళి ఏం చేసింది, అక్కడ మూడుసార్లు తిరిగి అక్కడ ఉన్న నాగబంధాన్ని విప్పేసింది. అక్కడ వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. దాంతో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం అనేది జరిగింది. మరి చాలామంది నిధులు తీసుకొని చచ్చిపోయారు కదా అనేటువంటి విషయం గురించి కూడా నేను గతంలో చెప్పాను. వాళ్ళు నిధులు పొరపాటు వాళ్ళు దొరికి వాళ్ళు తీసుకున్న నాగబంధం విడిపించని కారణంగా వాళ్ళు ఏదో ఒక కారణంతో మరణిస్తారు, అందులో సందేహం లేదు. కానీ నాగయ్య చేసిన సేవకి ఆ సర్పానికి మంచి సంతోషం కలిగి ఈ రకమైన సౌభాగ్యాన్ని ఇచ్చింది. కనుక ఏమిటంటే మన జాతకంలో ఉన్న గ్రహగతుల్ని పరిశీలించుకొని మంచి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. గ్రహగతులు బాగాలేనప్పుడు కొన్ని విషయాలు తెలుపోకుండా ఉంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ జ్యోతిషాస్త్రం వల్ల ఇదే ఉపయోగం. అందుకే మహర్షులు అమూల్యమైన ఈ జ్యోతిషాస్త్రాన్ని తపస్సు ధారపోసి ఆ పుస్తకాలని ఆ గ్రంథాలని తాళపత్ర గ్రంథాలని మనకు అందించారు.